ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? షాక్ అయ్యారు కదా మీరు సడన్గా ఎన్టీవీ ఎందుకు మన ప్రోగ్రాం ఆపేశారని. డోంట్ వర్రీ, ఈసారి ఆపే వాళ్ళు పుట్టలేదు, పుట్టబోరు. ప్రాణమైనా పోవాలి, పూర్తిగా అధికారమైనా రావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటలు ఒకసారి చూడండి, వినండి. ప్రాణాలకు తెగించి ఆయనకి డిపాజిట్లు రాకుండా చేసిన రాజ్యాంగం గురించి ఆయన రాసి ఈరోజు ఆయన్ని మనం గుర్తించుకుంటున్నాం. ఆ కాలంలో ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలేదు. 2008లో మనల్ని అడ్డుకున్నారు, అడుగడుగును అడ్డుకున్నారు. గుర్తించండి, కైకలూరులో ఏం చేశారో. సెప్టెంబర్ 25 రాజశేఖర రెడ్డి గారు 500 మంది పోలీసులు దించి మన మీటింగ్లు ఆపారు. ఆపగలిగారా? ఇప్పుడు ఎక్కడున్నారు రాజశేఖర రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? భూస్థాపితం అయిపోతుందని చెప్పాను, అయిపోయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుందని 20 నుంచి డిసెంబర్ 6 చెప్పాను, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా నీతి నిజాయితీ ఉంటే, ఆయనకి సేవ్ డెమోక్రసీ కావాలంటే లాస్ట్ వీక్ 10 TV ప్రోగ్రామ్ని ఎందుకు ఆపారు, ఎవరు ఆపించారు వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈరోజు 7 నుంచి 8:30 ప్రోగ్రామ్ ప్రమోట్ చేశారు. లాస్ట్ 20 నిమిషాలు మా డేట్లు ఇవ్వకుండా మీరు ఆపారు. ప్రోగ్రామ్ సడన్గా యాంకర్ క్యాన్సిల్ చేశారు. ఓనర్ గారు చాలా మంచి ఆయన, ఆయన కమ్మ అయినప్పటికీ నరేంద్ర చౌదరి గారు చాలా మంచివారు. అయితే సడన్గా ఎందుకు క్యాన్సిల్ చేశారు? మరలా రేపు ప్రోగ్రామ్ ఉందని అనౌన్స్ చేశాం కదా అదే ఎన్టీవీలో 7 నుండి 8:30 పిలుస్తారా లేదో చూద్దాం. పిలకపోతే ఎన్టీవీని బాయ్కట్ చేయండి, మరలా లైఫ్లో వాచ్ చేయకండి. పిలిచారా? ఆయన మాట నిలబెట్టుకున్నట్టు. ఓనర్స్లారా, నేను మీకు ఇదే చెప్తున్నాను, మరలా చంద్రబాబు నాయుడు గారు లైఫ్లో ముఖ్యమంత్రి ఎవరు? ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అంటే, ఎప్పుడైనా మరల లీడర్ అవ్వాలంటే ఆయన కొడుకు కానీ ఆయన కానీ మార్పు చెందాలి, మార్పు రావాలి. అలాంటి మార్పు వస్తే నన్ను కాల్ చేస్తారు. పాల్గారు, క్షమాపణ అయింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మిమ్మల్ని వాడుకోలేదు, ఒక్కసారి మేము కాల్ చేయలేదు, పీస్ మిషన్ అడ్డుకున్నాం, ఇప్పుడు ప్రజాశాంతి పార్టీని అడ్డుకోము, మీరు పోటీ చేయండి, మేము పోటీ చేద్దాం అని ఆయన కాల్ చేయాలి. 82 నేను కాల్ చేశా. ఆయన నా దృష్టిలో మహా చిన్నవారు, ఒక ముఖ్యమంత్రి. ఆయన దేశానికి నాయకులుగా ఉండేటప్పుడు నాకు ఇచ్చిన గౌరవం ఇంత అంత కాదు. రాజశేఖర రెడ్డి గారికి పట్టిన గతి, కాంగ్రెస్ పార్టీకి పెట్టిన గతి టీడీపీ పట్టకుండా ఉండాలంటే ప్రజాశాంతి పార్టీ మీటింగులు అడ్డుకోకండి. ఈసారి అడ్డుకుంటే అప్పుడు ఏ విధంగా ధర్నా చేసి చెన్నై నుండి కలకత్తా వరకు హైవేలు బంద్ చేసామో, ఇప్పుడు మాకు 100,000 కార్యకర్తలు ఉన్నారు, ఒక్క కాపులు కూడా సహించరు. చూసారు ఇవాళ వంగవీటి రాధా రిజైన్ చేశాడు కాంగ్రెస్కి, వైసీపీకి. ఆయన టీడీపీలో చేరతారని వింటున్నా. ఆయన టీడీపీలో చేరితే వంగవీటి రంగా గారిని ఎవరు చంపారు? ఏ కులం చంపింది? ఏ పార్టీ చంపింది? ఆ కులస్తులు క్షమించరు. వంగవీటి రాధా గారు, మీరు నిజమైన కాపని విన్నాను. ఈ మధ్యన వంగవీటి నరేంద్ర గారు నన్ను కలిశారు 2 మీ గురించి అడిగాను, మీ గురించి విన్నాను. మీరు కూడా కాపులందరూ ఐక్యంగా ఉండాలి. అందుకనే పవన్ తమ్ముడికి ఆఫర్ ఇచ్చా, మీకు 5 కావాలా 5, 10 కావాలా 10, 15 కావాలా 15. క్యాండిడేట్లుంటే నిలబెడతాం. మాకు 38% ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు వంగవీటి రాధా గారు మీరు సర్వే చేసుకోండి, విజయవాడలో 4 చూపించండి, నేను 1 వస్తాను. అవినీతి లేని వారు ఎవరు? డాక్టర్ కేఏపాల్ అంటారు. చంద్రబాబు చూపించండి, జగన్ చూపించండి, అభివృద్ధి ఎవరు చేయగలరు? డాక్టర్ కేఏపాల్ అంటారు. ఇంతవరకు 1,000 తెచ్చాను పంచానని చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు 100,000 అన్నారు కదా. యూట్యూబ్కి వెళ్ళండి, డాక్టర్ కేఏపాల్ వరల్డ్ లీడర్స్ అని.
దేవగౌడ్ ప్రైమ్ మినిస్టర్ కనబడతారు, బీజేపీ దత్తాత్రేయ గారు కనబడతారు, చంద్రబాబు నాయుడు గారు కనబడతారు, రాజశేఖర రెడ్డి గారు కనబడతారు, ఎర్రమనాయుడు గారు కనబడతారు, కేసీఆర్ గారు కనబడతారు. ఎందుకట? వాళ్ళకి తెలుసు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, అప్పుల నుంచి విడుదల చేయాలంటే, రుణమాఫీలు చేయాలంటే 230,000 కోట్లు, 300,000 కోట్లు రుణమాఫీ చేయాలంటే 600,000-700,000 కోట్లు తేవాలి. వీళ్ళు దోచుకోగలరు కానీ రుణమాఫీలు చేయగలరా? భూకబ్జాలు చేయగలరని రుణమాఫీలు చేయగలరా? యూత్ ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, 1,000 మందికి చెప్పండి, 100,000 మందికి చెప్పండి. ఇప్పుడే 64,00,000 మంది జాయిన్ అయిపోయారు. ఇంకొక 10 రోజులు 20 రోజుల్లో 1,00,000,000 మంది జాయిన్ అయిపోతారు. చూడండి, ఆలకిస్తున్నారు కదా? థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీ పేర్లు ఈరోజు నేను చదవను, పర్వాలేదు. చాలా కోపంగా ఉన్నాను, దైవ కోపంతో మండున్నాను. బడుగు బలహీన వర్గాలు అంటే అంత నీచమా? కాపులు అంటే మనం అంత నీచమా? బీసీలు అంటే మనం అంత నీచమా? నేను బీసీగా పుట్టి కాపుగా ఉండి దళితులమ్మని పెళ్లి చేసుకొని ప్రజాశాంతి పార్టీ కొరకు ప్రాణం ఇవ్వడానికని సిద్ధం. ఏమి జరిగినా నేను సహించేది లేదు, ఒక్క మీటింగ్ క్యాన్సిల్ చేసినా సహించేది లేదు. రస్తారు కోల్ నేను చేస్తా, 50 సార్లు నన్ను అప్పుడు అరెస్ట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు, ఆపగలిగారా? ఈసారి ఎవరూ ఆపలేరు. ఇప్పుడు డేట్స్ అన్ని మరల నేను మీకు ఇస్తాను, అన్ని మీ ఊర్లో వస్తున్నాను. 26 విజయవాడ వస్తున్నాను, 7 గంటలకు మారుతానికి జాయిన్ అవ్వండి. 26 జనవరి 26 10 గంటలకి కోఆర్డినేటర్స్ మీటింగ్ విజయవాడలో, సాయంత్రం గుంటూరు మీటింగ్స్. డేట్స్ అన్ని మీకు తర్వాత చెప్తాను. కాపులారా, బీసీలారా, దళితులారా, ముస్లింలారా, క్రైస్తవులారా, నీతి నిజాయితీ ఉన్న కమ్మార్స్, రెడ్డిస్, బ్రాహ్మిన్స్, వైశ్యాస్ మనతో జాయిన్ అయిపోయారు. ఈరోజు 5 రెడ్డిళ్ళు కలిశాను, 2 కమ్మ నాయకులు. సార్ మీరే రావాలి, ఇది మన ఫాలోయింగ్. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనకు ఫాలోయింగ్ ఉంది. రండి, చేతులు కలపండి, ఈ వీడియోను వైరల్ చేయండి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి, అందరికీ పంపించండి, పవన్ తమ్ముడికి పంపించండి. కాపులందరం ఏకమవుదాం, వంగవీటి రంగాను చంపిన వారికి బుద్ధి చెప్దాం. కమాన్ కబడదార్ మీటింగ్ లాగితే నా ప్రాణం పోతే ప్రజాశాంతి పార్టీకే ఓట్లు వేయించండి, నన్ను చంపిస్తే, అరెస్టులు చేస్తే ఎప్పుడు చేస్తారా అని వెయిట్ చేస్తున్నా, వాళ్ళ అవినీతిని ఎక్స్పోజ్ చేయడానికి. ఒక్క మీటింగ్ కాగను, పెర్మనెంట్గా వచ్చి ఉండిపోయాను, అక్కడ అమెరికా వెళ్ళడానికి రాలా. వీలైతే ఫిబ్రవరి ట్రంప్ మీటింగు, వాషింగ్టన్ డీసీ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసి ఇక్కడ ఉంటా, 3-4 రోజులు వెళ్ళాలనుకున్నా. ఏ ఒక్కరు భయపడకండి, రేపే పర్మిషన్లు అన్ని మీటింగులకి ఇవ్వాలా, ఇవ్వకపోతే దిగుదాం రంగంలోకి, అప్పుడు 10 కోట్ల మంది వాచ్ చేస్తారు. గాడ్ బ్లెస్ యూ, సీ అగే. ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? షాక్ అయ్యారు కదా మీరు, సడన్గా ఎన్టీవీ ఎందుకు మన ప్రోగ్రాం ఆపేశారని. డోంట్ వర్రీ, ఈసారి ఆపే వాళ్ళు పుట్టలేదు, పుట్టబోరు. ప్రాణమైనా పోవాలి, పూర్తిగా అధికారమైనా రావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటలు ఒకసారి చూడండి, వినండి. ప్రాణాలకు తెగించి ఆయనకి డిపాజిట్లు రాకుండా చేసిన రాజ్యాంగం గురించి ఆయన రాసి ఈరోజు ఆయన్ని మనం గుర్తించుకుంటున్నాం. ఆ కాలంలో ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలేదు, 2008లో మనల్ని అడ్డుకున్నారు, అడుగడుగును అడ్డుకున్నారు. గుర్తించండి, కైకలూరులో ఏం చేశారో, సెప్టెంబర్ 25 రాజశేఖర రెడ్డి గారు 500 మంది పోలీసులు దించి మన మీటింగ్లు ఆపారు. ఆపగలిగారా? ఇప్పుడు ఎక్కడున్నారు రాజశేఖర రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? భూస్థాపితం అయిపోతుందని చెప్పాను, అయిపోయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుందని 20 నవంబర్ డిసెంబర్ 6 వరకు చెప్పాను, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా నీతి నిజాయితీ ఉంటే, ఆయనకి సేవ్ డెమోక్రసీ కావాలంటే
లాస్ట్ వీక్ 10 టీవీ ప్రోగ్రామ్ని ఎందుకు ఆపారు, ఎవరు ఆపించారు, వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈరోజు ఎన్టీవీ 7 నుంచి 8:30 వరకు ప్రోగ్రామ్ ప్రమోట్ చేశారు. లాస్ట్ 20 నిమిషాలు మా డేట్లు ఇవ్వకుండా మీరు ఆపారు. ప్రోగ్రామ్ సడన్గా యాంకర్ క్యాన్సిల్ చేశారు. ఓనర్ గారు చాలా మంచి ఆయన, ఆయన కమ్మైనప్పటికీ నరేంద్ర చౌదరి గారు చాలా మంచివారు. అయితే సడన్గా ఎందుకు క్యాన్సిల్ చేశారు? మరలా రేపు ప్రోగ్రామ్ ఉందని అనౌన్స్ చేశాం కదా అదే ఎన్టీవీలో 7 నుండి 8:30 వరకు. పిలుస్తారా లేదో చూద్దాం, పిలకపోతే ఎన్టీవీని బాయ్కట్ చేయండి, మరలా లైఫ్లో వాచ్ చేయకండి. పిలిచారా, ఆయన మాట నిలబెట్టుకున్నట్టు. ఓనర్స్లారా, నేను మీకు ఇదే చెప్తున్నాను, మరలా చంద్రబాబు నాయుడు గారు లైఫ్లో ముఖ్యమంత్రి ఎవరు? ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అంటే, ఎప్పుడైనా మరల లీడర్ అవ్వాలంటే ఆయన కొడుకు కానీ ఆయన కానీ మార్పు చెందాలి, మార్పు రావాలి. అలాంటి మార్పు వస్తే నన్ను కాల్ చేస్తారు. పాల్గారు క్షమాపణ అయింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మిమ్మల్ని వాడుకోలేదు, ఒక్కసారి మేము కాల్ చేయలేదు, పీస్ మిషన్ అడ్డుకున్నాం, ఇప్పుడు ప్రజాశాంతి పార్టీని అడ్డుకోము, మీరు పోటీ చేయండి, మేము పోటీ చేద్దాం అని ఆయన కాల్ చేయాలి. 82 సార్లు నేను కాల్ చేశా, ఆయన నా దృష్టిలో మహా చిన్నవారు, ఒక ముఖ్యమంత్రి. ఆయన దేశానికి నాయకులుగా ఉండేటప్పుడు నాకు ఇచ్చిన గౌరవం ఇంత అంత కాదు. రాజశేఖర్ రెడ్డి గారికి పట్టిన గతి, కాంగ్రెస్ పార్టీకి పెట్టిన గతి టీడీపీ పట్టకుండా ఉండాలంటే ప్రజాశాంతి పార్టీ మీటింగులు అడ్డుకోకండి. ఈసారి అడ్డుకుంటే అప్పుడు ఏ విధంగా ధర్నా చేసి చెన్నై నుండి కలకత్తా వరకు హైవేలు బంద్ చేసామో, ఇప్పుడు మాకు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, ఒక్క కాపులు కూడా సహించరు. చూసారు ఇవాళ వంగవీటి రాధా రిజైన్ చేశాడు కాంగ్రెస్కి, వైసీపీకి. ఆయన టీడీపీలో చేరతారని వింటున్నా, ఆయన టీడీపీలో చేరితే వంగవీటి రంగా గారిని ఎవరు చంపారు? ఏ కులం చంపింది, ఏ పార్టీ చంపింది? ఆ కులస్తులు క్షమించరు. వంగవీటి రాధా గారు, మీరు నిజమైన కాపని విన్నాను. ఈ మధ్యన వంగవీటి నరేంద్ర గారు నన్ను కలిశారు 2 టైమ్స్, మీ గురించి అడిగాను, మీ గురించి విన్నాను. మీరు కూడా కాపులందరూ ఐక్యంగా ఉండాలి. అందుకనే పవన్ తమ్ముడికి ఆఫర్ ఇచ్చా, మీకు 5 సీట్లు కావాలా 5, 10 కావాలా 10, 15 కావాలా 15, క్యాండిడేట్లుంటే నిలబెడతాం. మాకు 38% ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు వంగవీటి రాధా గారు మీరు సర్వే చేసుకోండి, విజయవాడలో 4 ఫోటోలు చూపించండి, నేను నెంబర్ 1 వస్తాను. అవినీతి లేని వారు ఎవరు? డాక్టర్ కేఏపాల్ అంటారు, చంద్రబాబు చూపించండి, జగన్ చూపించండి. అభివృద్ధి ఎవరు చేయగలరు? డాక్టర్ కేఏపాల్ అంటారు. ఇంతవరకు 1000 కోట్లు తెచ్చాను పంచానని చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు 100,000 కోట్లు అన్నారు కదా. యూట్యూబ్కి వెళ్ళండి, డాక్టర్ కేఏపాల్ వరల్డ్ లీడర్స్ అని. దేవగౌడ్ ప్రైమ్ మినిస్టర్ కనబడతారు, బీజేపీ దత్తాత్రేయ గారు కనబడతారు, చంద్రబాబు నాయుడు గారు కనబడతారు, రాజశేఖర రెడ్డి గారు కనబడతారు, ఎర్రమనాయుడు గారు కనబడతారు, కేసీఆర్ గారు కనబడతారు. ఎందుకట? వాళ్ళకి తెలుసు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, అప్పుల నుంచి విడుదల చేయాలంటే, రుణమాఫీలు చేయాలంటే 230,000 కోట్లు, 300,000 కోట్లు రుణమాఫీ చేయాలంటే 6,00,000-7,00,000 కోట్లు తేవాలి. వీళ్ళు దోచుకోగలరు కానీ రుణమాఫీలు చేయగలరా? భూకబ్జాలు చేయగలరని రుణమాఫీలు చేయగలరా? యూత్ ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, 1000 మందికి చెప్పండి, 1,000,000 మందికి చెప్పండి. ఇప్పుడే 64,00,000 మంది జాయిన్ అయిపోయారు. ఇంకొక 10 రోజులు 20 రోజుల్లో 1,00,000,000 మంది జాయిన్ అయిపోతారు. చూడండి, ఆలకిస్తున్నారు కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీ పేర్లు ఈరోజు నేను చదవను, పర్వాలేదు. చాలా కోపంగా ఉన్నాను, దైవ కోపంతో మండున్నాను. బడుగు బలహీన వర్గాలు అంటే అంత నీచమా? కాపులంటే మనం అంత నీచమా? బీసీలు అంటే మనం అంత నీచమా? నేను బీసీగా పుట్టి కాపుగా ఉండి
దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్రజాశాంతి పార్టీ కొరకు ప్రాణం ఇవ్వడానికని సిద్ధం. ఏమి జరిగినా నేను సహించేది లేదు. ఒక్క మీటింగ్ క్యాన్సిల్ చేసినా సహించేది లేదు. రస్తారు కోల్ నేను చేస్తా. 50 సార్లు నన్ను అప్పుడు అరెస్ట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు, ఆపగలిగారా? ఈసారి ఎవరూ ఆపలేరు. ఇప్పుడు డేట్స్ అన్నీ మరల నేను మీకు ఇస్తాను. అన్నీ మీ ఊర్లో వస్తున్నాను. 26 విజయవాడ వస్తున్నాను, 7 గంటలకు మారథాన్కి జాయిన్ అవ్వండి. 26 జనవరి 26 10 గంటలకి కోఆర్డినేటర్స్ మీటింగ్ విజయవాడలో, సాయంత్రం గుంటూరు మీటింగ్స్. డేట్స్ అన్ని మీకు తర్వాత చెప్తాను. కాపులారా, బీసీలారా, దళితులారా, ముస్లింలారా, క్రైస్తవులారా, నీతి నిజాయితీ ఉన్న కమ్మార్స్, రెడ్డిస్, బ్రాహ్మిన్స్, వైశ్యాస్ మనతో జాయిన్ అయిపోయారు. ఈరోజు 5 రెడ్డిళ్ళు కలిశాను, 2 కమ్మ నాయకులు. సార్ మీరే రావాలి. ఇది మన ఫాలోయింగ్. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనకు ఫాలోయింగ్ ఉంది. రండి, చేతులు కలపండి, ఈ వీడియోను వైరల్ చేయండి. చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి, అందరికీ పంపించండి. పవన్ తమ్ముడికి పంపించండి. కాపులందరం ఏకమవుదాం. వంగవీటి రంగాను చంపిన వారికి బుద్ధి చెప్తాం. కమాన్ కబడదార్ మీటింగ్ లేకపోతే నా ప్రాణం పోతే ప్రజాశాంతి పార్టీకే ఓట్లు వేయించండి. నన్ను చంపిస్తే, అరెస్టులు చేస్తే ఎప్పుడు చేస్తారా అని వెయిట్ చేస్తున్నా, అలా అవినీతిని ఎక్స్పోజ్ చేయడానికి. ఒక్క మీటింగ్ ఆగను, పెర్మనెంట్గా వచ్చి ఉండిపోయాను. అక్కడ అమెరికా వెళ్ళడానికి రాలా. వీలైతే ఫిబ్రవరి ట్రంప్ మీటింగు, వాషింగ్టన్ డీసీ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసి ఇక్కడ ఉంటా. 3-4 రోజులు వెళ్ళాలనుకున్నా. ఏ ఒక్కరు భయపడకండి. రేపే పర్మిషన్లు అన్ని మీటింగులకి ఇవ్వాలా? ఇవ్వకపోతే దిగుదాం రంగంలోకి. అప్పుడు 10 కోట్ల మంది వాచ్ చేస్తారు. గాడ్ బ్లెస్ యూ. సీ యు అగైన్.